ఇంతకుముందు వీడియోలో మనము వ్యక్తులు నినాదాలు పార్ట్ 1లో నేర్చుకున్నాము. ఇప్పుడు మరికొన్ని వ్యక్తులు నినాదాలు గురించి నేర్చుకుందాము. నేను కొన్ని తమాషా కోడ్స్ ఉపయోగించి చెబుతాను. తమాషాగా ఏకాగ్రతగా ఎంజాయ్ చేస్తూ నేర్చుకోండి. చివర ఒక ప్రశ్న అడుగుతాను, నేను సమాధానం చెప్పేలోపు మీరు చెప్పాలి, అందువల్ల ఏకాగ్రతగా వినండి. 1. చిన్న లక్ష్యము ఒక నేరము, స్మాల్ ఎయిమ్ ఈజ్ ఏ క్రైమ్ అని చెప్పాడు ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం. ఇంకా ఇంకోటి చెప్పాడు అతను, గొప్ప కలలు కనండి, వాటి సాకారానికి కృషి చేయండి అని చెప్పినది కూడా ఏపీజే అబ్దుల్ కలాం. దీన్ని తమాషాగా గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ గొప్ప కళలు, కళలు, కలాం, కలాంలో కూడా కళ ఉంది. అంటే కలాం అంటే కళ, కళ అంటే గొప్ప కళలు కానండి, కళల్లో కళ ఉంది కలాము, గొప్ప కళలు కానండి అంటే పగటి కళలు కాదు, గొప్ప కళలు కనాలి, వాటి కోసం మనం కృషి చేసి వాటిని సాధించాలి. చిన్న లక్ష్యాన్ని మనం చిన్న 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 కళలు కనకూడదు, చిన్న లక్ష్యాన్ని ఏర్పరచుకోకూడదు అని చెప్పాడు ఎవరంటే అబ్దుల్ కలాం. తర్వాత మానవ సేవయే మాధవ సేవ అని చెప్పింది ఎవరంటే స్వామి వివేకానంద. మామూలుగా స్వాములందరూ ఏం చెప్తారంటే దేవుని పూజించండి అని చెప్తారు, కానీ స్వామి వివేకానంద, ఆయన స్వామి అయినా కూడా అతను ఏమని చెప్పాడు తెలుసా, దేవుణ్ణి పూజించమని చెప్పడం లేదు అతను, మానవుని పూజించండి అంటే మానవ పూజించడం కాదు, మానవ సేవ చేయండి, మానవులకు సేవ చేస్తే మన దేవుడికి సేవ చేసినట్టుని చెప్పాడు మహానుభావుడు ఆయన స్వామి వివేకానంద. మానవ సేవే మాధవ సేవ అని చెప్పింది స్వామి వివేకానంద. తర్వాత నాకు రక్తాన్ని ఇవ్వండి, మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను, గివ్ మీ బ్లడ్ అండ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అని చెప్పింది ఎవరంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఇంకా జై హింద్ అని చెప్పింది కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్. చలో ఢిల్లీ అని చెప్పింది కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్. మనం తమాషా గుర్తుపెట్టుకుంది ఇక్కడ సుభాష్ చంద్రబోస్ అంటారు మనకి, మన రక్తం దేశం కోసం, దేశభక్తి మనలో కూడా వెలువడుతుంది, అంత గొప్పవాడు ఆయన. అతను చెప్పాడు, ఏం చెప్పాడంటే అందరికీ స్వాతంత్రం రాకముందు ప్రజలకు చెప్పాడు, చలో ఢిల్లీ, అందరూ ఢిల్లీకి రండి, నాకు రక్తాన్ని ఇవ్వండి, మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను, మీరు నా కోసం కష్టపడండి, మీకు స్వాతంత్రం ఇస్తాను, జై హింద్ అని చెప్పాడు ఎవరంటే నేతాజీ సుభాష్ చంద్రబోసు. తర్వాత జై జవాన్ జై కిసాన్ అని చెప్పింది లాల్ బహదూర్ శాస్త్రి. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అని చెప్పినది ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి. ఇప్పుడు తమాషా గుర్తుపెట్టుకుందాం ఇక్కడ. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలామంది ప్రధానమంత్రులు వచ్చారు, వాళ్ళలో అందరికంటే మంచివాళ్ళు, మితవాదులు ఎవరంటే ఇక్కడ ప్రధానమంత్రుల్లో లాల్ బహదూర్ శాస్త్రి మొదటివాడు, తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి రెండవ వాడు. వీళ్ళు చాలా చాలా మంచివాళ్ళు, వీళ్ళు విమర్శకుల యొక్క ప్రశంసలు కూడా పొందారన్నమాట. అంటే ప్రతి పార్టీలో ఉన్న వాళ్ళు వారు కూడా వీళ్ళని పొగిడారు, అంత గొప్పవాళ్ళు ఇద్దరు. వాళ్ళలో మొదట జై జవాన్ జై కిసాన్, కిసాన్ అంటే రైతు, రైతు కూడా గొప్పవాడే కదా, అంటే వీళ్ళలాగే రైతు కూడా గొప్పవాడే. జై జవాన్ జై కిసాన్ అని లాల్ బహదూర్ శాస్త్రి చెప్తే నెక్స్ట్ మంచివాడైనటువంటి అటల్ బిహారీ వాజ్పేయి దానికి ఎక్స్ట్రాగా జై విజ్ఞాన్ జోడించాడు, జై జవాన్ జై కిసాన్ పక్కన జై విజ్ఞాన్ పెట్టాడు అనమాట. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ చెప్పింది ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి. తర్వాత ఇంక్విలాబ్ జిందాబాద్ అని చెప్పింది ఎవరంటే
భగత్ సింగ్. ఇక్కడ జిందాబాద్లో బాధ్ తీసుకోండి. బాధ్ అంటే బాధడం అంటే బ్రిటిష్ వాళ్ళని బాధాడు అంటే వాళ్ళని భయపెట్టాడు అని బాధినట్టు. ఎవరంటే భగత్ సింగ్ అక్కడ. తర్వాత అక్షర రూపం దాల్చిన సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక అని చెప్పింది ఎవరంటే కాళోజీ. ఇక్కడ ఇంతకుముందు మనకి బాల్ పెన్ రాకముందు ఇంకు పెన్లు ఉండేవి. ఆ ఇంకు పెన్లో ఇంకు పోసేవాళ్ళు అంటే సిరా పోసేవాళ్ళు. దానికి సిరా పోసిన తర్వాత దానికి చిన్న పాలి ఉండేది. పాలి అంటే రాసుకోవడానికి ముక్కలాగా ఉండే పాలి ఉండేది. ఇక్కడ పాలి అంటే కాళి, కాళి అంటే కాళోజీ. కాళోజీలో కాళి అంటే పాలి అనుకోండి. అంటే ఇక్కడ సిరాచుక్క, సిరా అంటే ఇక్కడ అక్షరూపం దాల్చిన సిరాచుక్క లక్ష మెదలు కదలిక అంటే కాళోజీ. తర్వాత ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని చెప్పింది ఎవరంటే కార్ల్ మార్క్స్. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అని చెప్పింది కూడా ఎవరంటే కార్ల్ మార్క్స్. దీనికి కోడ్ చెప్పుకుందాం. ఇక్కడ ఇక్కడ ప్రపంచ కార్మికులలో కార్మికుల్లో కారు ఉంది, కారు. కార్ల్ మార్క్స్లో కారు ఉంది, కార్మికులు కారు, కార్ల్ మార్క్స్. లేకపోతే మూడు గుర్తుపెట్టుకోండి. ఒక కారు, కారును తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తారు కాబట్టి కార్మికులు పనిచేస్తారు. తర్వాత ఆ కారుని, ఆ కారుల్ని దొంగలు ఎత్తుకుపోకుండా పెద్ద సంఖ్యలు వేసి వాటిని కట్టివేయబడ్డాయి. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ప్రపంచ కార్మికులు అంటేనే కార్మికులు కారు అంటేనే కార్మికులు కార్లు మార్క్స్. లేకపోతే కార్మికులు ఎక్కడ పనిచేస్తున్న కార్లు ఫ్యాక్టరీలు కాబట్టి కార్లు మార్క్స్. వాటి దేంతో సంఖ్యలతో కట్టివేయబడ్డారు. ఇక్కడ పోరాడితే పోయేది ఏం లేదు బానే సంఖ్యలు తప్ప అంటే కార్లు మార్క్స్. తర్వాత సూర్యుడు కనిపించలేదని కన్నీరు కారుస్తుంటే ఆఖరి నక్షత్రాలు కూడా కనిపించకుండా పోతాయి అని చెప్పింది ఎవరంటే టాగోర్. దీనికి కోడ్ చెప్పుకుందాము. మనకు జాతీయ గీతం ఎవరు రాశారు? టాగోరు. అంటే ఈ ఉదయించే సూర్యుడు అంటే సూర్యుడు ఉన్నంత వరకు జాతీయ గీతం మనకు వినిపిస్తూనే ఉంటుంది మన దేశంలో. అది వినిపించినంత వరకు మనకు టాగోర్ కూడా మనకు గుర్తుకు వస్తూనే ఉంటాడు. ఇక్కడ జాతీయ గీతం టాగోర్ గుర్తురాలి. సూర్యుడు కనిపించలేదని, ఇక్కడ సూర్యుడు అంటే సూర్యుడు ఉన్నంత వరకు జాతీయ గీతం ఉంటుంది. జాతీయ గీతం అంటేనే టాగోర్ గుర్తు రావాలి. తర్వాత అసాధ్యము మూర్ఖుల నిఘంటువులు మాత్రమే కనిపించే పదము అని చెప్పింది ఎవరంటే నెపోలియన్. నా దేశము నశించే పరిస్థితిలో నేను జన్మించాను అని చెప్పింది ఎవరంటే నెపోలియన్. నేను విప్లవం కన్నబిడ్డను అని చెప్పింది నెపోలియన్ బోనపార్టీ. ఇక్కడ కోడ్ చెప్పుకున్నాం. అసాధ్య మూర్ఖుల నిఘంటువులు మాత్రమే అంటే ఇక్కడ మూర్ఖులు, నిఘంటు అంటే డిక్షనరీ. నెపోలియన్లో నిప్పు అనుకోండి, నెపో అంటే నిప్పు, నిప్పు ఉంది. మామూలుగా డిక్షనరీని నిప్పులు వేసి తగలబెట్టేది ఎవరు వాళ్ళు? ఇక్కడ మూర్ఖులు వాళ్ళు. మూర్ఖులు డిక్షన్ తగలబెడతారన్నమాట నిప్పులు వేసి. ఇక్కడ అది నెపోలియన్. నా దేశం నశించే పరిస్థితిని జన్మించాలన్నప్పుడు ఇక్కడ నశించడం, ఈ దేనైనా తొందరగా నశించిపోవాలంటే దాన్ని నిప్పులు వేస్తుంది, కాలి నశించిపోతుంది. నశించంటే మనకు నిప్పు కూతురాలి. నిప్పు అంటే నెపోలియన్. నేను విప్లవం కన్నబిడ్డను అన్నాను ఇక్కడ. విప్లవం అంటేనే కమ్యూనిస్ట్ పార్టీ గుర్తుకు వస్తుంది. కమ్యూనిస్ట్ పార్టీ గుర్తు ఏంది? ఎర్రటి గుర్తు. ఎర్రటి అంటే నిప్పు ఎలా ఉంటుంది? ఎర్రగా ఉంటుంది. అంటే నిప్పు అంటే నెపోలియన్. తర్వాత స్త్రీ ప్రసవం ఎలాంటిదో దేశానికి యుద్ధం అలాంటిది అని చెప్పింది ఎవరంటే ముస్సోలిని. శాంతి పిరికి పందల ఒప్పందం అని చెప్పింది కూడా ఎవరంటే ముస్సోలిని. ఇక్కడ ముస్సోలిని అంటే ముసలి అనుకోండి, అంటే ముసలి వాళ్ళు, ముసలి వాళ్ళు అనుకోండి. స్త్రీ ప్రసవం ఎలాంటిది, దేశ యుద్ధం ఎలాంటిది అంటే స్త్రీ ప్రసవం అంటే ముసలి వాళ్ళకి ముసలి వయసులో వాళ్ళు గర్భం దాలిస్తే వాళ్ళకి స్త్రీ ప్రసవం చాలా కష్టంగా ఉంటుంది ముసలి వాళ్ళకి. తర్వాత శాంతి పిరిగి పందల ఒప్పందం,
ఇప్పుడు మనమైతే కుర్రవాళ్ళు అయితే ఎవరైనా మనల్ని తిడితే ఊరుకుంటామా, తిరగబడతాం. కానీ ముసలివాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు తిరగబడలేరు కాబట్టి పెద్దానికి శాంతి శాంతి అంటే పిరికి పందలాగా మాట్లాడతారు. అంటే ఇక్కడ ముసలివాళ్ళు అంటే ముసోలుని. తర్వాత ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి అని చెప్పింది ఎవరంటే లాలా లజపతి రాయ్. ఇక్కడ తల్లి తండ్రి ఉంది, లాలా లజపతి రాయ్లో పతి అంటే భర్త. తల్లిదండ్రి వచ్చినప్పుడు మనకు క్వశ్చన్లో భర్త అంటే పతి అంటే లాలా లజపతి రాయి. తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యవాదమే మాకు విరోధి, బ్రిటిష్ ప్రజలతో మాకు వైరం లేదు అని చెప్పింది ఎవరంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. తర్వాత గరిబీ హటావో అని చెప్పింది ఎవరంటే ఇందిరా గాంధీ. తర్వాత వడగాడ్పులు నా జీవితం అయితే వెన్నెల నా కవిత్వము అని చెప్పింది ఎవరంటే జాషువా. ఓకే ఫ్రెండ్స్, వీటి మీద మీకు ఒక ప్రశ్న అడుగుతాను, జాగ్రత్తగా సమాధానం చెప్పండి. ఒకటి, గొప్ప కళలు గనండి వాటి సాకారానికి కృషి చేయండి అని చెప్పింది ఎవరు? ఏ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, బి వేములపల్లి శ్రీకృష్ణ, సి ఏపీజే అబ్దుల్ కలాం, డి స్వామి వివేకానంద. సమాధానం చెప్పారా? ఓకే, గొప్ప కళలు గనండి, కళ అంటే మనకి కలాం గుర్తు రావాలి, కలాం అంటే ఏపీజే అబ్దుల్ కలాం దీనికి జవాబు. తర్వాత ఇంకొక ప్రశ్న చెప్తాను, వినండి. ఇక్కడ ప్రపంచ కార్మికులార ఏకం కండి అని చెప్పింది ఎవరు? ఏ కాళోజీ, బి కార్ల్ మార్క్స్, సి టాగోరు, డి జాషువా. జవాబు చెప్పండి. ఓకే, ప్రపంచ కార్మికులార ఏకం కండి, కార్మికులు ఉన్నాం ఇక్కడ, కార్మికులో కారు ఉంది అంటే కార్మికులు ఎక్కడ పనిచేస్తాను, కార్ల ఫ్యాక్టరీ, కార్లు అంటే ఇక్కడ కార్ల్ మార్క్స్ దీనికి జవాబు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఒక్కసారి చూస్తే మీకు ఖచ్చితంగా గుర్తు ఉండదు. దీన్ని బాగా గుర్తుండాలంటే రోజు మార్చి రోజు 3 times 3 times ఖచ్చితంగా చూడండి, ఖచ్చితంగా మీకు బాగా గుర్తుంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. మీ చాశ్రీ చాగరం శ్రీనివాసులు.